निन्ना तेलुगुदेशं पार्टी आविर्भवించినటువంటి దినోత్సవం అని చెప్పి 40 సంవత్సరాల నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 ఏళ్ళు అయ్యింది అని చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని పగటాషి గాళ్ళు నిన్న ఒక డ్రామాని రక్తి కట్టించారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినటువంటి సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రజల సంపదగా నేను పార్టీని స్థాపిస్తున్నాను తెలుగుదేశం పార్టీ అనగారినటువంటి వర్గాల అభ్యున్నతి కోసం రాజకీయంగా ప్రాధాన్యత లేని అనేక అట్టడుగు వర్గాల రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ స్థాపిస్తున్నానని చెప్పి ఆ రోజు మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించాడు ఆయన దాంతో శత్రువులకు కూడా ఎన్టీ రామారావు అంటే గిట్టని వారికి కూడా ఎటువంటి రెండో ఆలోచన లేదు ఆయన పార్టీ స్థాపించడం అధికారంలోకి రావటం ఆ పార్టీలో అనేక వర్గాలు అనేక కులాలు అనేక జాతులు సమూహంతో అట్టడుగు వర్గాలని పైకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు ఆయన పేరు చెప్పి ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని ఆయన ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నటువంటి నీచులు ఆయన్ని దగా చేసినటువంటి దుర్మార్గులతో నిండి ఉన్నటువంటి దొంగ పార్టీ తెలుగుదేశం పార్టీ సిగ్గు లేకుండా ఆయన ఆశయాలను తుంగలో దొక్కారు ఆయన సిద్ధాంతాలను తుంగలో దొక్కారు ఆయన్ని పార్టీలోంచి తొలగించారు ఆయన ముఖ్యమంత్రి సీటును దోచుకున్నారు సిగ్గు శరమ లేకుండా మళ్ళీ ఆయన బొమ్మలకు దండలేసి ఆయన ఆశయాలకు పునరంకితం అవుతామని చెప్పి దొంగ మాటలు చెబుతూ నిన్నంతా ఒక పగటి వేషగాళ్ళ డ్రామాని రక్తి కట్టించారు ఎన్టీ రామారావు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అంటే ఇప్పుడున్నటువంటి పార్టీని నడిపేటువంటి నిష్ఠ దరిద్రుడు వెన్నుపోటుదారుడు కుట్ర రాజకీయదారుడు దొంగ అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు ఏం చెబుతున్నాడు ఎన్టీ రామారావు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఆయన చెప్తే ఈ విధవ ఏం చెబుతున్నాడు ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషుల్ని ప్రజల్ని కనీసం దేవుళ్ళుగా కాదు ప్రజలుగా కూడా గౌరవించలేనటువంటి సన్నాసి ఈ చంద్రబాబు నాయుడు మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మనందరం చూసాం ప్రజలకు బుద్ధి లేదు ప్రజలకు సిగ్గు లేదు మీరు మనుషులేనా మీరు బతుకున్నా కూడా చచ్చిన వాళ్ళతో సమానం మందు కోసం డబ్బు కోసం అమ్ముడిపోయేటువంటి మీ గురించి నేను పోరాటం చేస్తాంటే మీరెవరో బయటికి రారా మీరు అసలు మనుషులేనా మీరు అసలు బతుకున్న వాళ్ళతో సమానమేనా అని చెప్పి ప్రశ్నించేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు వచ్చాడు
ఆ రోజు ఎన్టీ రామారావు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీలో ప్రజల్ని సిగ్గు శరమం లేదు మీకు నీతి జాతి లేదు మీరు బతుకున్నా కూడా చచ్చినటువంటి వాళ్ళతో సమానం అని చెప్పి అడ్డమైనటువంటి మాటలు అనేటువంటి పరిస్థితికి ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు కాబట్టి ఎన్టీ రామారావు నాగలోకం అయితే ఈ చంద్రబాబు నాయుడు నక్కతో సమానం ఆయన ప్రజల పట్ల గౌరవంతో ప్రజలను దేవుళ్ళుగా ఆయన చూస్తే ఈయన అధికారం పోయిందని ఈయన కన్నాలేసి కొట్టేసేటువంటి డబ్బుకి మరి అధికారం లేకపోవడం వలన వెనకబడిపోతున్నానని చెప్పి ఈయన కుమారుడు సుంట పొప్పు సుద్ద పొప్పునాయన్ని మంగళగిరిలో ఓడించారని చెప్పి ఈయన్ని ప్రతిపక్షానికి పరిమితం చేశారని చెప్పి ఈరోజు ప్రజల్ని దేవుళ్ళుగా భావించాల్సినటువంటి ప్రజల్ని అమ్మనాభూతులు తిట్టేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారాడు కాబట్టి ఆ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగేటువంటి హక్కు గాని స్తోమత గాని చంద్రబాబు నాయుడికి లేవు ఈరోజు నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో ఈ మాటలు అంటున్న చంద్రబాబు నాయుడు ఒక్కడే కాదు చంద్రబాబు నాయుడిని అభిమానించేటువంటి కొంతమంది వెదవులు ఉన్నారు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకునేటువంటి సన్నాసులు ఉన్నారు చంద్రబాబు నాయుడిని దేవుడిగా భావిస్తూ అతనే ముఖ్యమంత్రిగా ఉండాలి మేము ఆడు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం మీద పందికొక్కులాగా పడి లూటీ చేయొచ్చు అని చెప్పి కొంతమంది వెదవలు ఇంకా ఈ రాష్ట్రంలో ఇంకా హేళనగా మారుతున్నారు ప్రజల్ని ప్రజలకు సిగ్గు శరమం లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలకో ఆయన ఇచ్చేటువంటి డబ్బుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి సారా ప్యాకెట్లకో ప్రజలు ఓట్లు వేస్తున్నారన్నటువంటి మాటల్ని బయట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది దీనికి కారణం చంద్రబాబు నాయుడు ఆయనకు ఉన్నటువంటి పార్టీ యంత్రాంగాన్ని ఆయనకు ఉన్నటువంటి కుల సంఘాలని ఆయనకు ఉన్నటువంటి డబ్బా మీడియాని చెత్త పేపర్లని ఈ రకమైనటువంటి వార్తలు రాంచి ప్రజలను ద్వేషిస్తూ ప్రజలను తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినటువంటి నిరుపేదల గురించి చులకనగా మాట్లాడేటువంటి పరిస్థితికి ఈ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీని అభిమానించేటువంటి వ్యక్తులు చంద్రబాబును అభిమానించేటువంటి వెదవలు బయట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల గురించి మాట్లాడండి